వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ మహాటాకిస్ దక్షిణాది చిత్రాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న బిగ్ బి ఏటికి ఎదురెత్తుతున్న డిజిటల్ ప్లాట్ఫామ్స్ పాన్ ఇండియా రేసులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ విశేషాలతో పాటు ఐటెం సాంగ్స్ నుంచి జాతర సాంగ్స్ వైపు మళ్ళిన టాలీవుడ్ వివరాలు తెలుసుకుందాం డ్రీమ్ సాంగ్స్ ఐటెమ్ సాంగ్స్ ఇంట్రడక్షన్ సాంగ్స్ ఇలా పలు రకాల పాటలతో తెలుగు సినిమాలు పరవశింపజేశాయి ప్రస్తుతం ఐటెం సాంగ్స్ ట్రెండ్ నుంచి జాతర పాటల వైపు టాలీవుడ్ జనం పరుగులు తీస్తున్నారు ఆ చూద్దాం ఎన్టీఆర్ దేవర సినిమా చూసిన వారిని అందులో పూజ సాంగ్ భలేగా కట్టుకుంది కథను నడిపించడానికి ఆ పాట ఎంతగానో ఉపకరించింది మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆయుధ పూజ సాంగ్ వైరల్ అవుతోంది దేవర్లోనే కాదు ఈ మధ్యకాలంలో వచ్చిన చిత్రాల్లో జాతర సాంగ్స్ బాగానే చోటు చేసుకుంటున్నాయని టాలీవుడ్ జనం అంటున్నారు చిన్న సినిమాగా వచ్చి బాగానే ఆలరించిన కమిటీ కుర్రాళ్ళలోనూ ఊ హంగామా సాంగ్ జాతరను తలపించేలా చేసింది జాతర పాటలు తెలుగు సినిమాల్లో చోటు చేసుకోవడం కాదు ఏనాటి నుంచో ఈ సంప్రదాయం సాగుతోంది కాకపోతే మళ్ళీ ఆ తరహా పాటలు పలకరిస్తున్నాయంతే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణరాజు బాబు టాప్ స్టార్స్గా సాగుతున్న రోజుల్లోనే జాతర పాటలు భలేగా సందడి చేశాయి పండగల్లోనూ ప్రత్యేక జాతరల్లోనూ లేదా ఏదైనా విజయాలు సాధించినప్పుడు సంబరాలు సాగే చోట ఈ తరహా పాటలు చోటు చేసుకునేవి ఇప్పుడు కూడా నవతరం ప్రేక్షకులకు మన సంప్రదాయాన్ని అన్నట్టుగా జాతర పాటలు చిందులేస్తున్నాయి సందళ్లు సాగే చోట డాన్సులతోనూ మజా చేస్తున్నారు అలా జాతరల్లో సాగే చిందులు సైతం ప్రేక్షకులను కుదురుగా కూర్చోనివ్వడం లేదు ఆ రోజుల్లో పౌరాణికాల్లోనూ పీరియడ్ మూవీస్లోనూ కాస్ట్యూమ్స్ డ్రామాస్లోనూ జాతర పాటలు భలేగా చోటు చేసుకునేవి వాటి కోసం అదే పనిగా ప్రత్యేకంగా సెట్స్ వేసి ఆకట్టుకునే ప్రయత్నం చేసేవారు సదరు భారీ సెట్స్లో రూపొందిన సాంగ్స్ కూడా జనాన్ని భలేగా ఆకట్టుకునేవి ఇప్పుడు జాతర సాంగ్స్కు మళ్లీ క్రేజ్ వచ్చింది కానీ అప్పట్లో జాతరను తలపించేలా భారీ సెట్స్ లేదా భారీ జనసందోహర నడుమ పాటల చిత్రీకరణ సాగేది కొందరు దర్శకులు అదే పనిగా సందర్భాన్ని సృష్టించి మరీ సందడి చేసే పాటలను తెరకెక్కించేవారు సోదరు గీతాల్లోని హంగామా చూసి జనం కూడా జాతరను చూసిన రీతిలో కళ్ళింతలు చేసుకుని చూసేవారు అలా కన్నుల పండుగ చేసిన పాటలు ఈనాటికి ప్రేక్షకులను అలరిస్తూనే ఉండడం విశేషం మన తెలుగు చిత్రసీమలో జాతర పాటలు ప్రేక్షకులకు కన్నుల పండుగ చేశాయనే చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై రూపొందిన టాప్ హీరోస్ సినిమాలను పరిశీలిస్తే జాతర సాంగ్స్ అన్నవి ఆనాడే సందడి చేశాయని తెలుస్తుంది అంతేకాదు సొదరపాటులున్న చిత్రాలు బ్లాక్ బస్టర్స్గా నిలవడము మరువరాదు ఆ ట్రెండ్ దాదాపు ఓ దశాబ్దం పాటు సాగింది తరువాత అడపాదడపా జనసందోహంతో నిండిన గీతాలు దర్శనమిచ్చేవి జాతరనగానే తప్పెట్లు తాళాలు డప్పులు ఢంకలు మారుమోగేలా వాతావరణం ఉంటుంది అందుకు తగ్గట్టుగానే సినిమాల్లో సెట్స్ రూపొందించి మరీ ప్రేక్షకులు కనువిందు చేసేలా పాటలు తెరకెక్కించేవారు ఆ సంప్రదాయాన్ని తరాల వారు కూడా కొనసాగించారు వాటితో పోలిస్తే ఇప్పుడు చూస్తోన్న జాతర సాంగ్స్ చిన్నగానే కనిపిస్తాయి జాతరలను తలపించే భారీ సెట్స్ వేసి అద్భుతంగా పాటలను చిత్రీకరించడానికి కొందరు నిర్మాతలు పోటీలు పడ్డ సందర్భాలు ఉన్నాయి అంతలా ఊరించిన జాతర పాటలు మళ్లీ తెలుగు సినీ జనాన్ని పట్టుకున్నాయి దేవర కమిటీ కుర్రాళ్ళు చిత్రాల్లోనే కాదు యంగ్ హీరో కిరణ్ అబోవరం కాస్ సినిమాలోనూ ఓ జాతర పాట చోటు చేసుకుంది తాజాగా జనం ముందుకు వచ్చిన ఈ జాతర పాట సైతం ఆకట్టుకుంటూ సాగుతోంది కొత్త ఒక పాత ఒక రోత అంటూ ఉంటారు కానీ ఏదైనా అంశం మొహమ్మొత్తేలా చేసినప్పుడు మళ్ళీ పాతనే పట్టుకు వెళ్లాటం పరిపాటే ప్రస్తుతం తెలుగు సినిమా జనం జాతర పాటలపై మోజు పెంచుకోవడం అలాగే ఉంది మరి దేశవ్యాప్తంగా సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప టూలోనూ ఓ పాట ఉందని విశేషంగా వినిపిస్తోంది ఆ లిరికల్ సాంగ్ను ఇంకా రిలీజ్ చేయకపోయినా సదరు పాట సినిమాకు యాస్సెట్ గా ఉంటుందని టాక్ కథనే ఓ జాతరలా సాగుతూ ఉంటుంది కొట్లాటలు ఎత్తుకు పైఎత్తులు ఒకరినొకరు నరుక్కోవడం ఇదంతా జాతర ఉంటుంది మరి పుష్ప రెండో భాగంలో జాతర పాట ఉందంటే ఆ సినిమా వేరుగా ఉంటుందని అంటున్నారు పుష్ప టూలో జాతర సాంగ్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అప్పుడే అందరిలోనూ నెలకొంది పుష్ప టూలోని జాతర పాట కూడా బలా అనిపిస్తే తెలుగు సినిమాల్లో మరెన్నో జాతర పాటలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు ఒకప్పుడు సినిమాయే వినోద సాధనం నేడు ఎంటర్టైన్మెంట్కు పలు ప్లాట్ఫామ్స్ వచ్చాయి దాంతో జనానికి ఏం కావాలో తెలుసుకోవడం కష్టంగా మారింది డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ సందడి మొన్నటిదాకా భలేగా సాగింది డిజిటల్ పైన దెబ్బ పడిందని తెలుస్తోంది ప్రజాస్వామ్యానికి వినోదానికి భలే లంకి ఉంటుందని ప్రతీతి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం ఇండియా మన దేశంలో ఉన్నంతమంది వినోద ప్రియులు మరెక్కడా కానరారని పరిశీలకుల మాట అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్కు ఇండియా అతిపెద్ద మార్కెట్గా నిలిచింది వరల్డ్లోనే నెంబర్ వన్ వీడియో షేరింగ్ అండ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ దీనికి కూడా ఎక్కువ మంది వినియోగదారులు మన దేశంలోనే ఉండడం విశేషం ఓటీటీ స్ట్రీమింగ్ యాప్స్ కూడా మన దేశంలో ఉన్నంత క్రేజ్ మరెక్కడాకాని రాదు అలా అన్ని ప్లాట్ఫామ్స్లోనూ భారతీయులు చేసే హంగామా అంతా ఇంతా కాదు అంతలా వినోదం పొందుతున్నారు వాళ్ళు ఓటీటీకి మన దేశంలో క్రేజ్ రావడానికి కరోనా కారణమని చెప్పక తప్పదు పాండమిక్లో జనం ఎల్లక పరిమితమైన రోజుల్లో ఓటీటీలకు విశేషాదరణ లభించింది అందులో సింహభాగం ఇండియన్స్ కంటెంట్ కారణంగానే విజయం లభించడం గమనార్హం ఇండియాలో ఓటీటీ క్రేజ్ చూసి స్ట్రీమింగ్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు వెచ్చించాయి వైవిధ్యమైన కంటెంట్తో ఆకట్టుకోసాగాయి వాటిలో బూతికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారనుకోండి అలాగే టాప్ స్టార్స్ మూవీస్ కోసం కూడా ఓటీటీ సంస్థలు భారీ మొత్తాలు చెల్లించాయి ఈ పోటీల్లో నెట్ఫ్లిక్స్ ప్రైమ్ హాట్స్టార్ వంటి సంస్థలకు సబ్స్క్రైబర్స్ విరివిగా పెరిగారు అందువల్ల థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది టాప్ స్టార్స్ మూవీస్ కూడా నాలుగు వారాలకే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో దర్శనమిస్తూ ఉండంతో థియేటర్లకు వెళ్లాలా అంటూ జనం రాగాలు తీయడం మొదలెట్టారు అలా థియేటర్లకు ఓటీటీలు గండి కొట్టాయి పైగా యూత్ను అట్రాక్ట్ చేసే యాక్సలేటెడ్ సీన్స్తో ఓటీటీలు భలే మురిపించాయి అయితే మునుపటితో పోలిస్తే ఇప్పుడు ఓటీటీల పరిస్థితి కూడా సన్నగిలుతోందని తెలుస్తోంది ఓటీటీ యాప్స్ కూడా ఆదరణ తగ్గడానికి కారణం ప్రేక్షకుల నాడిని పట్టుకోలేకపోవడమే అని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో మన దేశంలో రెండు వందల ఇరవై ఐదు సినిమాలు సిరీస్ కంటెంట్ ఓటీటీలో ప్రత్యక్షమైంది తరువాతి సంవత్సరం ఆ నెంబర్ నూట తొంభై తొమ్మిదికి తగ్గింది రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ రెండు వందల ఆరు ఇండియన్ మూవీస్ వెబ్ సిరీస్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చాయి ఓటీటీ సంస్థలు రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లు ఇండియన్ కంటెంట్పై వెచ్చించాయి రెండు వేల ఇరవై మూడులో అది నాలుగు వందల డెబ్బై తొమ్మిది మిలియన్లకు పడిపోయింది ఈ ఏడాది ఐదు వందల ఇరవై ఏడు మిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశారు అయినా మునుపట్లా మార్కెట్ లేదని అంటున్నారు ప్రేక్షకుల అభిరుచిని అంచనా వేయడంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వాళ్ళు పొరబడ్డారు అందువల్లే ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వ్యయం పెరిగినా సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ సైతం మార్కెట్లో దెబ్బతిన్నాయని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు కొత్త సబ్స్క్రైబర్స్ పెరగని కారణంగా మోడ్రన్ కంటెంట్ కనిపించడం లేదు ఏ వ్యాపారమైనా వినియోగదారులు పెంచుకుంటేనే మనుగడ సాగిస్తుంది ఓటీటీ మనుగడకు సబ్స్క్రైబర్స్ సంఖ్య ఎంతైనా అవసరం అంటున్నారు మరి ఈ ప్లాట్ఫామ్స్కు అట్రాక్ట్ ఎంతమంది రాను రాను వినియోగదారుల సంఖ్య సన్నగిలితే ఓటీటీ కూడా ప్రమాదంలో పడే పరిస్థితి రానుంది ఒకప్పుడు ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా అలరించిన అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం సౌత్ మూవీస్లోనూ మురిపిస్తున్నారు ఇప్పటిదాకా తెలుగు కన్నడ మలయాళ చిత్రాల్లో నటించిన అమితాబ్ తొలిసారి తమిళంలో వెటేంతో వస్తున్నారు అలా ఆల్ సౌత్ లాంగ్వేజెస్లో కవర్ చేసిన అమితాబ్ తీరు ఎలా సాగిందో చూద్దాం జంజీర్ షోలే దీవార్ చిత్రాల ఘన విజయంతో అమితాబ్ బచ్చన్ ఒక్కసారిగా ఆల్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయారు ఆ రోజుల్లో యావత్ భారతంలోనూ అమితాబ్కు అశేష అభిమాన గణాలుండేవి అమితాబ్ బచ్చన్ హీరోగా రూపొందిన అనేక బ్లాక్ బస్టర్స్ తెలుగు తమిళ భాషల్లో రీమేక్ అయ్యాయి అలాగే సౌత్లో సూపర్ హిట్ అయిన అనేక చిత్రాలు హిందీలో అమితాబ్ హీరోగా రీమేక్ అయి అలరించాయి ఇక సౌత్ ప్రొడ్యూసర్స్ నిర్మించిన హిందీ చిత్రాల్లో అమితాబ్ బచ్చన్ తనదైన బాణీ పలికించారు అలాగే కమల్ హసన్ రజనీకాంత్ వంటి సౌత్ సూపర్ స్టార్స్తో హిందీ చిత్రాల్లో నటించి మురిపించారు అలా అమితాబ్కు దక్షిణాదితో అనుబంధం నాటి నుంచే నెలకొంది ఆపై దక్షిణాది భాషలైన తెలుగు కన్నడ మలయాళ చిత్రాల్లో నటించిన అమితాబ్ తొలిసారి వేట్టయాన్తో తమిళంలో నటించారు అక్టోబర్ పదిన వేట్టయాన్ విడుదల కాబోతోంది ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో అనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఇటీవలే టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్తో కలిసి అమితాబ్ బచ్చన్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి బంపర్ హిట్ అయింది అమితాబ్ అశ్వత్థాముగా అభినయించిన కల్కి ఏడాది ఇప్పటిదాకా టాప్ గ్రాసర్గా నడిచింది అందువల్ల వేట్టయంలో అమితాబ్ నటించడం వల్ల ఆ సినిమా కూడా టాప్ గ్రాసర్ అవుతుందా అన్న ఆసక్తి తమిళ తంబిళ్లో ఏర్పడింది అమితాబ్ బచ్చన్ దక్షిణాది నటించిన చిత్రాల్లో కొన్ని భలేగా కట్టుకున్నాయి అయితే సూపర్ స్టార్స్తో కలిసి నటించిన సినిమాల్లో కల్కీ మినహా ఏది అంతగా మురిపించలేదు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్తో కలిసి అమితాబ్ నటించిన కాందహార్ ఆటర్ ప్లాప్ అయింది అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి అమితాబ్ నటించిన సైరా నరసింహారెడ్డి కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది మలయాళ కాందహార్ తెలుగు సైరా నరసింహారెడ్డి చిత్రాల ఫలితాల కారణంగానే ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ నటించిన తమిళ చిత్రం వేటయాన్పై అనుమానాలు రేకెత్తున్నాయి ఎందుకంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వ్యాటయన్లో అమితాబ్ కీలక పాత్రనే ధరించారు మహానటుడు ఏఎన్ఆర్ చివరి చిత్రం మనంలోనూ అమితాబ్ కనిపించారు అయితే అందులో ఆయన గెస్ట్ రోల్లోనే తెరపై తడుక్కుమన్నారు మనం సినిమా బంపర్ హిట్ గా నడిచింది కానీ అమితాబ్ లో నటించిన చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి అప్పట్లో బాలకృష్ణ వందవ చిత్రంగా కృష్ణవంశీ డైరెక్షన్లో రైతు అనే సినిమా రూపొందనుందని వినిపించింది అందులోనూ అమితాబ్ ఓ స్పెషల్ రోల్లో కనిపిస్తారని అప్పటి టాక్ అమితాబ్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే రైతు ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది ఆ తరువాత బాలయ్య గౌతమిపుత్ర సేతకరణలో నటించి వంద చిత్రాల మైలు రాయ్ దాటారు బాలయ్య నూరవ చిత్రంలో మిస్ అయిన అమితాబ్ తరువాత చిరంజీవి తొలి చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డిలో ఆయన గురువుగా నటించారు అది చేదు ఫలితాన్ని చవిచూపింది అందువల్ల రజనీ వేట్టయాన్ ఎలాంటి ఫలితం సాధిస్తుందోనని జనం ఆసక్తిగా చూస్తున్నారు అయితే ఇక్కడే ఓ మెళిక ఉంది అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ కమల్ హాసన్తో ఇంతకుముందు కలిసి నటించారు అమితాబ్తో రూపొందిన ఆంధా గిర్ఫ్తార్ చిత్రాల్లో రజనీకాంత్ అభినయించారు వాటిలో ఆంధానూన్తోనే రజనీ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమాను తెలుగు ఏ పూర్ణచంద్రరావు నిర్మించారు తెలుగు దర్శకుడు తాతినేని రామారావు రూపొందించిన ఆంధ్ర ఘన విజయం సాధించింది ఈ నేపథ్యంలో రజనీతోనే కలిసి నటిస్తూ తమిళ్ ఎంట్రీ ఇస్తున్న అమితాబ్కు వేట విజయాన్నే అందిస్తుందని భావిస్తున్నారు ఏమవుతుందో చూద్దాం తాతా కొత్త అని లేకుండా ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా మూవీసే తెరకెంగించడానికి తప్పిస్తున్నారు ఎంతో క్రేజ్ ఉన్న ఆ రూట్లో ఇప్పటిదాకా సాగలేదు రైటర్ డైరెక్టర్ త్రివిక్రమ్ త్వరలోనే త్రివిక్రమ్ కూడా ఇండియా రేస్ లో పాలు పంచుకోబోతున్నారట త్రివిక్రమ్ను ఈ తరం జనం మాటల మాంత్రికుడంటూ కీర్తిస్తుంటారు త్రివిక్రమ్ సినిమాల్లోని పంచ్ డైలాగ్స్ సీన్స్ భలేగా ప్రేక్షకులను కట్టిపడేస్తుంటాయి త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందిన అనేక చిత్రాలు హిందీలో డబ్బై అలరించాయి అయినా త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రమూ ఇప్పటిదాకా ఇండియా మూవీగా విడుదల కాలేదు గురూజీ అంటూ త్రివిక్రమ్ను ఎంతగానో వారికి ఈ విషయంలో కాసింత వెలితి ఉంది వారి కోసమే అన్నట్టు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఇండియా మూవీగా తెరకెక్కిస్తారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ రూపొందించబోయే చిత్రమే పాన్ ఇండియా పాలు పంచుకోబోతోందని తెలుస్తోంది ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చిన్నబాబు నిర్మించనున్నారు గతంలో అల్లు అర్జున్తో ఇదే సంస్థ త్రివిక్రమ్ డైరెక్షన్లో నిర్మించిన అలవైకుంఠపురంలో ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే కాబట్టి ఈ కాంబోలో రాబోయే పాన్ ఇండియా మూవీ రేంజ్ కూడా హై లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు టాలీవుడ్లో రాజమౌళి తరువాతి స్థానం కోసం పోటీ సాగుతూ ఉంటుంది ఆ స్థానంలో త్రివిక్రమ్ను కొందరు నిలుపుతుంటారు మరికొందరు సుకుమార్కు ఓటేస్తుంటారు ఇంకొందరు కొరటాల శివకు చోటు కల్పిస్తుంటారు ఇలా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో ద్వితీయ స్థానానికే పోటీ సాగుతోంది అంటే నెంబర్ వన్ పొజిషన్ను చాలా ఏళ్లుగా రాజమౌళికే కేటాయిస్తున్నారన్నమాట అవును మరి రాజమౌళి తెలుగు సినిమాకు తొలి బెస్ట్ పిక్చర్ నేషనల్ అవార్డ్ సంపాదించి పెట్టారు అలాగే తెలుగు పాటకు ఫస్ట్ ఆస్కార్ను కొని తెచ్చారు ఇక తెలుగు సినిమా రేంజ్నే కాదు భారతీయ చిత్రాల స్థాయిని రాజమౌళి తన సినిమాల ద్వారా పెంచేశారు ఈ కోణంలో ఆలోచిస్తే రాజమౌళి ఆల్ ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్గా నిలుస్తారు అందువల్ల తెలుగు చిత్రసీమలో రెండో ప్లేస్కే పోటీ సాగుతోంది ఈ పోటీలో ఉన్న సుకుమార్ కొరటాల శివ ఇప్పటికే పాన్ ఇండియా మూవీస్ రూపొందించారు పుష్ప వన్తోనే సుకుమార్ పాన్ ఇండియాలో బంపర్ హిట్ సొంతం చేసుకున్నారు పుష్ప హీరో అల్లు అర్జున్తోనే త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా మూవీ రూపొందించబోతున్నారు త్వరలోనే పుష్ప టూతో పాన్ ఆడియన్స్ ను పలకరించనున్న అల్లు అర్జున్ తో మరి త్రివిక్రమ్ ఏ రేంజ్ మూవీ తెరకెక్కిస్తారో చూడాలి ఇవి వాళ్ళ మహా టాకీస్ లోని విశేషాలు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్